క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని బిడ్డలైన వారందరా, దేవుని మహాపతమైన ప్రేమ ఆయన గొప్ప కనికరం చేత చరిత్రత్వం తర్వాత 7వ ఆదివారపు ఆరాధనలో ప్రభువును ఆరాధించడానికి చేరి వచ్చిన దేవుని బిడ్డలను మీ అందరిని బట్టి ప్రభు నా మనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి ఆంధ్ర ఎవాంజెలికల్ బోధన సంఘం 181వ వార్షికోత్సవం ఆవిర్భావ దినోత్సవం జరిగించుకుంటుంది. అతని బట్టి కూడా మన ప్రభుని స్థుతులు చెల్లిద్దాం. ఇంకా ఆంధ్ర ఎవాంజెలికల్ బోధన సంఘ పరిస్థితులు మరి దేవునికి అంగీకారంగాను చక్కగా సమాధానకరంగాను అనేకులకి రక్షణ వార్త ప్రకటించాలని ప్రార్థన చేద్దాం. నేటి ధ్యానం కొరకు లోకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చదువుకుని ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం. దయచేసి సువార్త పాఠం చూడండి. లోకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు నేను చదువుతున్నాను. చదవమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి మంతుడా, జీవాధిపతి, నాయన మరొకసారి ఇంతవరకు ఆరాధనకి యోగ్యుడవు మహిమకు పాత్రుడు మిమ్మను ఆరాధించుకుంటున్నా. మీరు ఆత్మరూపిగా మా మధ్య సంచరిస్తున్నారని నమ్ముచున్నాం ప్రభువా. నేను మా ఆరాధన స్వీకరిస్తున్నందుకు వందనాలు. ఈ సమయాన వాక్యమై ఉన్న మీరు మీ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించండి. ఈ వాక్యములు మేము నైనా పాటించడానికి నేర్చుకునడానికి, ఒకవేళ మాలో ఏ విధమైన లోపమైన ఉంటే సరిచేసుకోవడానికి సహాయం చేయమని ప్రభా, ఈ సమయము మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా ఉంచమని ఏసీ పరిశుద్ధనామడి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలైన వారలారా, ఈ దినాన మన వాక్య భాగపు అంశం ఏసయ్యను వెతుకుదాం అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏసయ్యను వెతుకుదాం లేక ప్రభువును వెతుకుదాం, అందరూ చెప్దామా? ప్రభువును వెతుకుదాం. ఇది నా ఆలోచన చేస్తుంటే లోకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో ఒక ధనవంతుని కట భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకోవచ్చు, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక సార్లు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ దినాన మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి, మనుషునికి ఎప్పుడు కూడా క్రెడిట్ అనేది తన ఖాతాలో వేసుకుంటూ ఉంటాడు, ఆధిక్యత ఘనత అనేది తన ఖాతాలో వేసుకుంటూ ఉంటాడు, కానీ ఓటమి లేకపోతే ఫెయిల్యూర్ అనేది ఇతరుల మీద కానీ అవకాశం ఉంటే లేకపోతే దేవుడి మీద కానీ ఆపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాధారణంగా మన ఇంట్లో జరిగే ఒక చిన్న మాట చెప్పమంటారా, మన పిల్లాడు 10th క్లాస్లో 10x10 లేకపోతే స్కూల్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, భర్త ఏమంటూ ఉంటాడంటే, భర్త గారు మాలాంటి వాడము, వాడు ఎవరి కొడుకు అనుకుంటున్నావు, నా కొడుకే అంటారు. ఒకడు వాడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, నీ పెంపకం అలా ఉంది అని భార్యని నిందిస్తాడు కదా, నీ పెంపకం అలా ఉందని భార్యని నిందిస్తాడు. క్రెడిట్ వస్తే 10x10 వస్తే వాడు నా కొడుకు అంటాడు, క్రెడిట్ తన ఖాతాలో, కానీ కనుక ఫెయిల్యూర్ అయితే కనుక నీ పెంపకం అలా ఉంది, సరిగ్గా చదివించట్లేదు, వాడికి భయం చెప్పట్లేదు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తుంటే ఒక చోట 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారట, ఒక చోట 5 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఆ బిల్డర్ 5వ అంతస్తులో పైన ఉన్నాడు స్లాబ్ మీద. ఆ పైన ఉన్న స్లాబ్ మీద ఉన్నవాడు కింద ఉన్న వర్కర్ని పిలవాలనుకుంటున్నాడు. అప్పుడు ఫోన్స్ లేవు, అప్పుడు ఇలాంటి మొబైల్స్ లేవు చక్కమైన ఫోన్ చేయడానికి, కాబట్టి పిలవాలనుకుంటున్నాడు. సరే వాడు చూస్తాడేమని పైనుంచి జేబులోంచి తీసి ఒక 5 రూపీస్ కాయిన్ వేశాడు. ఆ 5 రూపీస్ కాయిన్ వేసేటప్పటికి వాడు అనుకుంటున్నాడు, అరే ఈరోజు 5 రూపీస్ కాయిన్ దొరికిందని టక్మని జేబులు వేసుకున్నాడు, అందుకని చూడలేదు పైకి.
మళ్ళీ కాసేపటికి సరిగ్గా చూడలేదనుకో ఫైవ్ రూపీస్ కో అనేసాడు. ఈ రోజు లేచిన వేళ విశేషం బాగుంది కాబట్టి 2-5 రూపాయలు కాయిన్స్ దొరికినాయని మళ్ళీ అది కూడా చెప్పు చేసుకున్నాడు. సరే వీడు చూడట్లేదు, ఇప్పుడైనా చూస్తాడు ఇంకొక 3-4 వేస్తూ ఉన్నాడు. ఎన్ని కాయిన్స్ వేసినప్పుడు జీబు నిండిపోతుంది, ఈ రోజు లేకపోతే వార ఫలాల్లో నాకు ధనయోగం ఉంది కాబట్టి నాకు డబ్బు భలే దొరుకుతుంది, 4-5 రూపీస్ కాయిన్స్ దొరికింది అనుకుంటున్నాడు. కానీ పైకి ఎంత మాత్రం చూడట్లా, సరే ఎలా కాదని చిన్న గులకరాయి పెట్టి అప్పుడు నెత్తి మీద కొట్టాడంట ఆ బెల్టర్. అప్పుడు టక్మని చూసాడంట పైకి, అప్పుడు బాగానే చూసాడంట. అంటే ఒక బ్లెస్సింగ్ కావచ్చు, లేకపోతే ఒక మనం అనుకున్నది అనుకున్నట్టుగా కావచ్చు జరుగుతూ ఉంటే, ఒక సక్సెస్లో ఉంటే కనుక ఏమనుకుంటూ ఉంటామంటే నాది ఈ క్రెడిట్, నా జ్ఞానం, నా తెలివి, నా పెట్టుబడి, నేను ఫలానా టైంలో ఫలానా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నాకు అన్నీ కలిసి వచ్చినాయి. ఒకవేళ అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నేను కష్టపడి పనిచేశాను కాబట్టి ఇంత ఆధిక్యత, ఇంత ఘనత నాకు వచ్చిందని ఎప్పుడు కూడా క్రెడిట్ మన ఖాతాలో వేసుకుంటూ ఉంటాం. చూడండి, ఈ ధనవంతుడు కూడా చాలా ఆస్తి, చాలా వ్యవసాయం, చాలా తోటలు, చాలా పంటలు, చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ సంవత్సరం బాగా కలిసి వచ్చాయి, విస్తారంగా పండింది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే అతను ఏమనుకుంటున్నాడు చూడండి, అప్పుడు నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలం చాలదు, నేనేమి చేతును, నా కొట్లు విప్పి ఇంకా నా యొక్క ధాన్యం అంతటిని 6-7 నా ఆస్తి సమకూర్చుకొని తర్వాత 19 నా ప్రాణముతో అని మీరు లెక్క పెట్టుకుంటే 8 సార్లు నా 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 అనే పదాన్ని ఉపయోగించాడు. నా తెలివి, నా జ్ఞానము, నా ప్రాణము, నా యుక్తి, నా యొక్క ఆలోచన, నా కెపాసిటీ అని దాదాపు 8 పర్యాయములు నాది, ఇదంతా కూడా నాది, ఇట్స్ మైన్ అనే అతని యొక్క ఆలోచన ధోరణి ఇక్కడ మనకి కనపడుతుంది. అంతేగాని ఇంత ఆస్తి వచ్చింది, లేకపోతే 2 లక్షల లాభం వచ్చింది, దేవునికి నేను పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వాల్సిన ప్రథమ ఫలం ఇస్తాననే ఆలోచన అతనికి ఏమైనా కలిగి ఉన్నాడా? దేవునికి పోని దశమ భాగం ఇద్దామనే ఆలోచన కలిగి ఉన్నాడా? లేకపోతే ఒక 10 మందికి చక్కగా బట్టలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది వస్త్రాలు లేని వాళ్ళు, 10 మందికి వస్త్రాలు ఇద్దాము, నూతనమైన వస్త్రాలు ఇద్దాము, లేకపోతే 10 దుప్పట్లు కొని పంచి పెడదాం ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి అనే ఆలోచన కానీ ఏమైనా ఉందా? ఒకటి, దేవుని గురించిన ఆలోచన లేదు, పొరుగువాడు లేకపోతే సాటివాడు గురించిన ఆలోచన కూడా లేదు, కానీ ఇదంతా నాది, నా కొట్లు చిన్నవి అయిపోయినాయి, ఈ యొక్క వడ్లు లేకపోతే ఈ యొక్క తోటలు లేకపోతే ఈ యొక్క డబ్బు నిలవేసుకోవడానికి ఇక్కడున్నా లేకపోతే అకౌంట్లు సరిపోవు, లేకపోతే నేను విదేశాల్లో కూడా ఇంకా నాకు ఆస్తిని నేను జమ చేస్తాను అనే ఆలోచన చేస్తున్నాడు తప్ప, అయ్యో పంట దేవుడిచ్చాడు లేకపోతే ఈ పంటను బట్టి దేవుడు స్తుతించాలి అన్న ఆలోచన ఏమాత్రము కూడా లేదు. ప్రియుని బిడ్డ ఏమాత్రము కూడా లేదు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైతు వ్యవసాయం చేస్తాడు కానీ పంట దేవుడు పండించాలి. రైతు వ్యవసాయం చేస్తాడు, పంట దేవుడు పండిస్తాడు. వైద్యుడు వైద్యం చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ స్వస్థత దేవుడు ఇవ్వాలి, స్వస్థత దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అందుకే డాక్టర్ గారు చెప్తారు, ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మ మేము చేయవలసిందంతా చేసాం, తర్వాత దేవుని యొక్క దయ, ఆయన యొక్క గ్రేస్ ఉండాలి అని బయటకు వచ్చి చెప్తారు. నేనే దేవుణ్ణి నేను అని ఏ డాక్టర్ గారు కూడా చెప్పుకోరు, అలాంటి అహంకారం ఉండదు. ఎందుకంటే నాకు ఇచ్చిన జ్ఞానం అంతా ఉపయోగించి నేను చేయవలసింది చేశాను, ఇక ఆ మీదట దేవుని యొక్క సహాయం, ఆయన ఏమి చెప్తామో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ధనవంతుడు నాది 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 అని తప్ప అయ్యో ఇది దేవుడిచ్చింది అనే యొక్క ధ్యాస లేదు. కానీ చివరాకారికి అతను ఏమనుకుంటున్నాడు అంటే 19వ వచనంలో, ఓ నా ప్రాణమా, నీకు అనేకమైన సంవత్సరాలకి నేను చాలా లేకపోతే దాచిపెట్టాను, సమకూర్చుకున్నాను, కాబట్టి నువ్వు తినుము త్రాగుము సుఖించుము. అక్కడ 3 పదాలు ఉపయోగిస్తున్నాడండి, తినుము త్రాగుము సంతోషించుము అనే పదం. వాస్తవానికి ఇది ఒక సిద్ధాంతం, ఈ తినుము త్రాగుము సంతోషించుము అనేది కేవలం 3 మాటలు కాదు, కానీ ఇది ఒక సిద్ధాంతం. ఇది ఏ సిద్ధాంతం అంటే ఎపిక్యూరియస్ అనేవాడు ఒకడు ఉండేవాడు పూర్వపు దినాల్లో, ఎపిక్యూరియస్. ఆ ఎపిక్యూరియస్ అనేవాడు ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతాన్ని, తినుము త్రాగుము సంతోషించు. ఎందుకంటే ఈ జీవితం అనేది మరణంతో ఇంకా తర్వాత ఎవరికి కూడా ఈ జీవితం అంతటితో ఫుల్ స్టాప్, మరణం తర్వాత ఇంకేమీ లేదు. కాబట్టి నువ్వు బ్రతికుండగానే
తిన్నంత తిను, త్రాగవలసినంత త్రాగు, ఎంజాయ్ చేయవలసింది చెయ్యి. కాబట్టి నువ్వు తిన్నా తినకపోయినా కానీ ఈ జీవితం ఒక రోజు అంతమైపోతుంది. కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయటానికి ఈ జీవితం ఉందని, తినుము త్రాగుము సంతోషించుము అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనినే అతని పేరు ఎపిక్యూరియస్. ఈ సిద్ధాంతాన్ని ఏమన్నారంటే ఎపిక్యూరియజం అన్నారు, ఎపిక్యూరియజం అన్నారు. కాబట్టి ఈ ఎపిక్యూరిజం అనబడిన ఈ సిద్ధాంతం బాగా స్ప్రెడ్ అయింది. దీన్ని చాలా మంది ఫాలో అయిన వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. చూద్దాం, ఇది ఎంత మాత్రంతో అయిపోలేదు కానీ ఈ చరిత్ర, లేకపోతే దీని యొక్క పర్యవసానం ఏమై ఉంది, ఈ సిద్ధాంతాన్ని ఆచరించిన వారు లేకపోతే ఫాలో అయిన వారి పరిస్థితి ఏంటో కూడా చూద్దాం. లోకాసువార్త 17:26-27 ఒకసారి చదువుదాం. లోకాసువార్త 17:26-27 అండి. చదువమ్మా. జనములు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ తినుము త్రాగుము సంతోషించుమనే సిద్ధాంతం ఈనాటిది కాదు, చాలా పురాతనమైంది, చాలా పురాతనమైంది. ఒకటి, నాలుగు దినాల్లో ప్రజలు ఈ సిద్ధాంతాన్ని, ఇలాంటి జీవన విధానాన్ని జీవించారట. నాలుగు దినాల్లో ఏం చేశారంటే, ఒకటి తినుచు, రెండోది త్రాగుచు, మూడోది పెండ్లాడుచు, పెండికిచ్చుకుంటూ, అంటే సంతోషంగా జీవితాన్ని, కేవలం అంటే దేవుడు సంతోషించద్దని చెప్పలేదు కానీ దేవుని చిత్తానుకూలంగా సంతోషించమన్నాడు, దేవునితో ఆనందించమన్నాడు, దేవునికి విధేయులవుతూ ఆయన సంతోషించమన్నాడు. అంతేగాని దేవుడు విచారంగా మొఖాలు పెట్టుకుని ఎప్పుడు బాధల్లోనూ సాడ్గానో లేకపోతే అలా ఉండమని కూడా ఏమి దేవుడు ఏమి చెప్పలా. అంతేగాని తిండి తినొద్దని కూడా దేవుడు చెప్పలా, కానీ తిండి కోసమే అన్నట్లుగా కాకుండా అంటూ ఉంటాడు కదా పౌరు భక్తుడు. కొందరు తమ కడుపే వారి దేవుడు అని కూర్చున్నారు అంటూ ఉంటాడు. తిండిపోతుతనంలాగా తిండి కోసమే బ్రతికే ఆ ప్రజల్లాగా తయారయ్యారంట. ఒకటి నాలుగు దినాల్లో, రెండోది లోతు దినాల్లో. కాబట్టి నాలుగు దినాల్లో ఏమైపోయిందో మనకు తెలుసు. నాలుగు దినాల్లో జలప్రళయం ద్వారా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా, ప్రపంచమంతటిని కూడా దేవుడు తుడిచివేశాడు, తీర్పిచ్చాడు, ఉగ్రతను పంపించాడు. తర్వాత లోతు దినాల్లో కూడా అట్లాగే జీవించారంట. తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు ఇండ్లు కట్టుకొనుచు. కాబట్టి అదే జీవితం అనుకున్నారు. లోతు దినాల్లో కూడా అగ్ని గంధకంతో నాశనము అనే దాన్ని దేవుడు రప్పించాడు, ఉగ్రత అనే దాన్ని దేవుడు రప్పించాడు, తీర్పు అనే దాన్ని దేవుడు రప్పించాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఒకవేళ దేవుడు మనకి ఇచ్చాడనుకోండి, దేవుడు మనకి ఒక చక్కటి ఆశీర్వాదం, ఒక చక్కటి బిల్డింగ్ ఇచ్చాడు, ఆ బిల్డింగ్ని బట్టి అతిశయపడటం కాదు కానీ బిల్డింగ్ ఇచ్చిన దేవుడిని మహిమపరచాలి. దేవుడు నీకు ఒకవేళ 10 లక్షల రూపాయల ఆస్తి ఇచ్చాడు, ప్రభువా ఈ సంవత్సరం పంటలు బాగా పండటానికి, ఈ సంవత్సరం నేను చక్కగా ఉద్యోగం చేసుకుని 10 రూపాయలు సంపాదించుకోవడానికి నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, నువ్వు సమాధానం ఇచ్చావు, మంచి యజమాని ఇచ్చావు, మంచి ఉద్యోగం ఇచ్చావు అని దేవుని స్తుతించాలి. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఒక ధనవంతుడి ఇంటికి ఒక పాస్టర్ గారు, ఒక పల్లెటూరు పాస్టర్ గారు వెళ్ళారు. అతడు ధనవంతుడు, అతడు లేకపోతే చాలా రిచ్ మ్యాన్ కాబట్టి అతని ఇంటికి వెళ్ళినప్పుడు సాధారణంగా కొంచెం అంటే చాలా పరిచయస్తుడు కాబట్టి ఆ ధనవంతుడికి మరి ఆ పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి తన యొక్క పొలాలు అవి చూపిస్తున్నాడు. ఆ పాస్టర్ గారితో చెప్తున్నారు, ఆ పాస్టర్ గారు ఇదిగోండి కనిపించే ఈ తోటలో ఆ కనిపించే 20 ఎకరాలు మాయవేనండి, కంటి చూపు మేరకంతా కూడా మాదేనండి, తోటలన్నీ కూడా మంచి కొబ్బరి తోటలు అరటి తోటలు బాగా దేవుడు ఆశీర్వదించాడు. ఓకే అన్నారు పాస్టర్ గారు. మరి కొంచెం దూరం తీసుకెళ్ళాడు, ఇదిగోండి కనపడుతున్న ఈ చెరువులు కూడా ఈ 10 ఎకరాలు 5-6 ఎకరాలు మావేనండి, ఇవన్నీ కూడా చెరువులన్నీ మావే దేవుడు ఇచ్చాడు. ఓకే మంచిది, అది కూడా సంతోషించారు పాస్టర్ గారు. ఇదిగోండి ఇదిగో ఈ యొక్క పంట పొలాలు కూడా ఈ 10 ఎకరాలు మావేనండి అని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆ ధనవంతుడు అది కూడా మంచిది అంటున్నారు. అయితే పాస్టర్ గారు హృదయంలో అనుకుంటున్నారు, ఈ డైరెక్షన్లో బాగానే సంపాదించావు, ఈ కంటికి కనిపించే డైరెక్షన్లో బాగానే సంపాదించావు, కానీ ఆ పైన లేకపోతే ఆ డైరెక్షన్లో నువ్వేమైనా సంపాదించుకోగలిగావా? అక్కడ ఏమైనా ఒక చిన్న స్థానం, నా తండ్రి ఇంట అనేకమైన నివాసంలో కలవంటున్నారు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు.
కాబట్టి అక్కడ ఏమన్నా ఒక చిన్న నివాసము ప్రభుతో ఉండటానికి నువ్వు ఏర్పాటు చేసుకోగలిగావా? నీ భక్తి ద్వారా, నీ విశ్వాసం ద్వారా. అక్కడేమీ రిజిస్ట్రేషన్ కాదు, అక్కడేమీ లేకపోతే సెంటెన్స్ అనే అమ్మే పరిస్థితి కాదు, రియల్ ఎస్టేట్ కాదు. కేవలం విశ్వాసం ద్వారా, మన యొక్క ఫెయిత్ఫుల్నెస్ ద్వారా మాత్రమే అక్కడ ఒక చిన్న ప్రాపర్టీని మనము సంపాదించుకోగలం. అందుకే ఏసు అంటుంటారు, పరలోకమందు మీ ధనము సమకూర్చుకొనండి. ఎక్కడ సమకూర్చుకోవాలట? పరలోకమందు మీ ధనము సమకూర్చుకోండి. పరలోకంలో ధనము కావాలంటే ఈ లోకంలో ఉన్న ధనాన్ని ప్రభు కొరకు ఇన్వెస్ట్ చేయాలి. ఈ లోకంలో మనం ప్రభు కొరకు ఆ కొంచెం మంచి పనులు చేయాలి. అది దేవుని మందిరం కొరకు కావచ్చు, పేదల కొరకు కావచ్చు, లేకపోతే సంఘంలో ఉన్న కొంచెం అవసరత కలిగిన వాళ్ళు కావచ్చు. వాళ్ళ కోసం మనం చెయ్యి మనం చేస్తే కనుక, మరొక చెయ్యి విప్పగలిగితే ప్రభు కూడా ఆ పరలోక అకౌంట్లో మన యొక్క ఆ బ్లెస్సింగ్స్, లేకపోతే మన యొక్క స్థానాన్ని ఆయన రాస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే కనుక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తూ ఉంటే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కృపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చదవమ్మా. పైనున్న వాటి మీదనే గాని భూమి సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. చాలు, చూడండి అక్కడ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. ఇదన్నా ఆలోచన చేయండి. అనేక మంది వ్యాపారాలు చేసి కోట్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నారు నిజంగా, లేకపోతే చాలా టైం అనేది, టైంని చక్కగా ఉపయోగించుకుంటూ వాళ్ళ పెట్టుబడులు కావచ్చు, అయితే ఒకవేళ సక్రమంగా కావచ్చు లేకపోతే అక్రమంగా కావచ్చు, కోట్ల కోట్ల ధనాన్ని సంపాదిస్తున్నాడు. అందుకే ఈ రోజుల్లో ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు మరింత పేదవాడిగా మిగిలిపోతున్నాడు. అయితే ఈ సమయాన్ని ఆలోచన చేయండి, ఒక బాగా ధనము సంపాదించిన తర్వాత మనుషుని యొక్క ఆలోచన దేని మీదకి వెళ్తుందంటే, ఒకటి అయితే ఒకవేళ దాన ధర్మాలు లేకపోతే చారిటీ చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు, అది కూడా ఒక మంచి మార్గమే. కానీ డబ్బు వచ్చిన తర్వాత ఈ డబ్బును నేను కాపాడుకోవాలంటే నేను రాజకీయాల్లో చేరాలి. ఎందుకంటే ఈ డబ్బుకి ఏ విధమైన, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలన్నా లేకపోతే ఈడీ దాడుల నుంచి తప్పించుకోవాలన్నా నాకు ఒక పార్టీ సపోర్ట్ కావాలి. అది రాజకీయాల్లో చేరి ఒక పదవి కావాలి తర్వాత కదా, ఒక పదవి కావాలి. ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో పదవి వస్తే కనుక ఆ పదవి ద్వారా ఈ డబ్బును నేను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ దినాన అనేక మంది ధనవంతులైన అనేక మంది, ఎందుకంటే అధికారం ఉంటుంది, పదవి ఉంటే కనుక మరి నాయకులను లేకపోతే అధికారులను లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని శాసించవచ్చు, నేను ఏమనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి వారు ఏమి వెతుకుతున్నారంటే పదవిని వెతుకుతున్నారు, కీర్తి ప్రతిష్టలు వెతుకుతున్నారు, లేకపోతే ఇంకేమైనా ఆ ఘనతను వెతుకుతున్నారు. కానీ ప్రభు అంటున్నారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. వాళ్ళు వెతికేవన్నీ భూ సంబంధమైనవి. వాళ్ళు కోరుకుంటున్న అధికారం, కోరుకుంటున్న పదవి 5 సంవత్సరాలు పోతే కాలం అది మాసిపోతుంది, వాళ్ళని ఎవరు పట్టించుకోరు 5 సంవత్సరాల తర్వాత. కానీ ఆలోచన చేయండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎప్పుడు ఈ మాట చెప్తున్నారు? 3వ అధ్యాయం కొలసీ పత్రికలో చెప్తున్నారు, 3వ అధ్యాయంలో చెప్తున్నారు. 2:1 అధ్యాయాల్లో ఉన్న సారాంశం ఏంటంటే, మన గత పాఠాల్లో సర్వ సంపూర్ణత క్రైస్తవత్వము, ఎవడైతే క్రైస్తవత్వం ద్వారా, రక్షణ ద్వారా, విమోచన ద్వారా, దేవునితో ప్రాధేయపడుట ద్వారా, దేవుని అంగీకరించడం ద్వారా ఒక సంపూర్ణతలోనికి నువ్వు వస్తావో, ఆ సంపూర్ణతలోనికి వచ్చిన వారు ఏమి వెతుకుతారంటే, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటిని వెతుకుతారు. కింద కూడా చెప్తున్నారు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. పైనున్న వాటిని వెతకటం అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక రాజ్యంలో ఒక మంచి రాజుగారు ఉన్నారు, ఆ రాజ్యంలో చక్కని పరిపాలన చేస్తున్నారు రాజుగారు. అయితే ఆయన పుట్టినరోజు వచ్చింది. ఒకరోజు ఆయన పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగానే తన రాజ్యంలో తన యొక్క మంత్రుల ద్వారా, అధికారుల ద్వారా ఒక చాటింపు వేయించారు. ఆ అధికారిని పంపించి, నా రాజ్యంలో ఉన్న 3 యవనస్తుల్ని, చాలా తెలివైన యవనస్తుల్ని పట్టుకురా అని వాళ్ళకి పంపించారు. ఆ యొక్క అధికారులు అందరూ కూడా రాజ్యంలో చాలా వడపోతలు వడపోసి ఫిల్టర్ చేసి 3 చలాకీ లేకపోతే తెలివైన యవనస్తుని తీసుకుని వచ్చారు. తెలివైన యవనస్తుని తీసుకొచ్చిన తర్వాత ఓకే, వాళ్ళకి పెట్టిన టెస్టులన్నీ కూడా పరిశీలించారు రాజు. వెల్ అండ్ గుడ్ అన్నాడు. సరే, మీరు ఇక్కడ సంబంధించిన టెస్టులన్నీ అయిపోయినాయి,
నీకేం వరం కావాలో కోరుకోండని ఒక్కొక్క యవనస్తుడిని పిలిచి అడుగుతున్నాడు. నీకేం వరం కావాలి అని అడిగాడు మొదటి యవనస్తుడిని. అయ్యా నీకేం వరం కోరుకున్నా నేను ఇస్తాను ఈరోజు, ఎందుకంటే నా పుట్టినరోజు, అందుకే నిన్ను పిలిచాను అన్నాడు. అయ్యా నేను యవనస్తుడిని, నేను బాగా చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం కావాలి. ఓకే శాంక్షన్ చేస్తాడు, మంచి ఉద్యోగం రాజుగారు ఇచ్చాడు. దాంతో ఆ యొక్క జాబ్ అపాయింట్మెంట్ లెటర్ పట్టుకుని వెళ్ళిపోయాడు రాజుగారి దగ్గరికి. సంతోషం చెప్పుకుంటూ రాజుగారికి సలాం చెప్పి వెళ్ళిపోయాడు. జేజీలు చెప్పుకుంటూ అతను అవసరం తీరింది. రెండో యవనస్తుని పిలిచాడు. బాబు నీ కోరిక ఏంటి అన్నాడు. అయ్యా నేను ఇల్లు కట్టుకోవాలని చాలా సంవత్సరాలుగా పని అన్న ఆలోచన కలిగి ఉన్నాను, కానీ నాకు సరైన ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి. ఓ ఇంతేనా, నో ప్రాబ్లం అని అతనికి ఒక చెక్ మీద సంతకం పెట్టించాడు. అతనికి మంచి ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ధనాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాటు చేయమన్నాడు. అతను కూడా సలాం చెప్పి రాజుగారికి జేజీలు పలుకుతూ అతను కూడా వెళ్ళాడు. ఇక మూడవ యవనస్తుడు కూడా అక్కడే ఉన్నాడు. బాబు నీ కోరిక ఏంటి అన్నాడు. ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా ఏం లేదు, నాకైతే మీరు నా ఇంటికి భోజనానికి రావాలన్నారు. రాజుగారు ఏమన్నాడు, మీరు నా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు. ఇంతకీ ఓ సింతేనా, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఒరే తెలుగు లేనోడు, తెంగనోడు కాబట్టి రాజుగారు భోజనం అంటాడు ఏంటి, మేము చక్కగా చూడు జాబ్ కోరుకున్నాం, జాబ్ ఇచ్చాడు, ఏది లేదో అది కోరుకోవాలి, ఇల్లు కోరుకున్నాను, ఇల్లు ఇచ్చాడు, అంతేగాని వీడు రాజుగారిని భోజనం రమ్మన్నాడు అనుకున్నాడు. సరే మరి రాజుగారి భోజనం రమ్మనంటే మనకులా వెంటనే వెళ్ళిపోవడానికి కుదరదు కదా, ఆయన యొక్క డైరీ లేకపోతే ఆయన యొక్క అపాయింట్మెంట్స్ అన్నీ ఆలోచన చేసి మరి ఆ రోజు పుట్టినరోజు మాట తప్పకూడదు కాబట్టి ఎప్పుడు ఖాళీ ఉందో చూడమన్నాడు సెక్రటరీని. చూసి చెప్పాడు పలాను రోజు రాజుగారు వస్తారు అనేసి చెప్పేశారు. సరే తిరిగి తను వెళ్ళిపోయాడు ఆ రోజు కోసం. అయితే రాజుగారు వస్తున్నారంటే మరి అతను చాలా పేదవాడు, ఎందుకని చాలా పేదవాడు, తాటాకిల్లు అంది, మనకులా మాదిరిలు కూడా లేదు తాటాకిల్లు. కాబట్టి ముందుగానే రాజుగారు పలాను రోజు ఫిక్స్ అయిపోయింది 12వ తారీఖు వస్తారని. తీరా వచ్చి వాళ్ళందరూ కూడా ఆ సైనికులు బట్లు వచ్చి అంత ఏర్పాట్లు చూడాలి కదా, రాజుగారికి మరి వస్తున్నారంటే మాటలు కదా, ఎవరు చూసేటప్పటికి అవన్నీ కూడా తాటాకిల్లు, పక్కనేమో తాటాకిల్లు కూడా ఊడిపోయి ఉన్నాయి, ఆ రోడ్డు సరిగ్గా లేదు, పరిస్థితులు అసలు ఏం బాగలేవు, అక్కడ ఎలా భోజనం చేస్తారు రాజుగారు. కాబట్టి ఇదిగో 12వ తారీఖులోగా ఆ పరిస్థితులు అంతా అట్మాస్ఫియర్ మార్చేస్తున్నారు. అతని యొక్క తాటాకిల్ల స్థానంలో ఒక ఆర్టిఫిషియల్ ఒక చక్కటి బిల్డింగ్ టక్ టక్ అనేది క్షణాల మీద ఆగమేఘాల మీద సృష్టించేస్తున్నారు. లేకపోతే చుట్టూ కూడా దాని అంతటికే ఆ రోడ్లు కూడా వాతావరణం అన్ని సౌకర్యం చేశారు. అయితే సౌకర్యం చేసిన తర్వాత రాజుగారు రాని వచ్చారు. ఆ 12వ తారీఖు వచ్చింది, రాజుగారు రథం మీద వచ్చి అతని ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. అతను భోజనం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళే కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంతకుముందు ఆ ప్రాంతానికి రోడ్డు వస్తలేదు, ఇప్పుడు రోడ్డు వచ్చింది. ఇంతకుముందు కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇంతకుముందు లేకపోతే మున్సిపాలిటీ ట్యాప్ లేదు, ఇప్పుడు ట్యాప్ వచ్చింది. ఇంకా ఏముండాలి, ఎందుకంటే రాజుగారు చూసేటంటే ఒకవాడికి తలలు ఎగిరిపోతాయి కాబట్టి, సామాన్యమైన విషయం కాబట్టి అన్ని వచ్చినాయి. కారణం ఏంటంటే రాజుగారు ఇంటికి రాబట్టి వాస్తవానికి ఆ ప్రతి నెల రమ్మని కోరుకున్నాడు ఈ యొక్క పేదవాడైన యవనస్తుడు. రాజుగారు వచ్చినప్పుడల్లా నూతనమైన మార్పులు, నూతనమైన పరిస్థితులు. రాజుగారు భోజనానికి వస్తున్నారంటే ఇతను మొక్కవ నిండా చిరునవ్వు, ఎందుకంటే ఇతను ఇప్పుడు స్థాయి పెరిగిపోయింది, ఇతని యొక్క లెవెల్ పెరిగిపోయింది. ఎందుకంటే రాజుగారు ప్రతి నెల 12వ తారీఖు ఇతని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఇస్తాన ఆలోచన చేయండి, వాళ్ళిద్దరూ కేవలం ఒక ఉద్యోగం కావాలనుకున్నాడు, ఆ రోజు అయిపోయింది అంతే, ఇంకేమి లేదు చాప్టర్, ఇంకేమి కోరుకోవడానికి లేదు, ఇంకోటి ఇల్లు కావాలి, ఆ రోజుతో ఫినిష్ అయిపోయింది. ఇదన్నా ఆలోచన చేయండి. కానీ రాజునే కోరుకున్నాడు, రాజా నువ్వు నా ఇంటికి రావాలని కోరుకున్నాడు. ఆయన వచ్చినప్పుడల్లా నూతనమైన బ్లెస్సింగ్స్ వస్తాయి, నూతనమైన కీర్తి ప్రతిష్ట అందరూ కూడా పలుకుబడి పెరిగిపోయింది, గౌరవం పెరిగిపోయింది. ఏసీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు మొట్టమొదటి ప్రసంగంలో చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. దేని మొదట వెతకాలంట, ఏది మనకు మొదటి స్థానంలో ఉండాలంట, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యము నిన్నటి వారం పాటలో కూడా పరలోక ప్రాంతంలో కనబడుతున్న మాట అదే. మేమంటున్నాడు పరలోక మీద మాత్రమే నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యం అంటే నీ పరిపాలన, నీ యొక్క అధికారము, నీ యొక్క జోక్యము, నీ యొక్క పరిపాలనలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే క్రైస్తవ జీవితము అంటే ఈ సమయాన ఈ లోక సంబంధముగా మనం భౌతికంగా జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క పరిపాలన కిందకి రావటం,
దేవుని చిత్తం కిందకి రావటం, దేవుని యొక్క తలసన్నలలోనికి రావటం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట పెట్టుకుంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నారు ఎక్కడ ఉంటుంది ఆయన రాజ్యం, ఏమంటే ఎక్కడ ఉంటుంది ఆయన రాజ్యము. చూడండి, లోకంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజ్యం అని పేరు. ఇది ఒక రాజ్యం, ఇండియా ఒక రాజ్యం. కానీ ప్రభు అంటున్నాడు ఆయన రాజ్యం ఇలాంటిది కాదు, కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటానంటారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి, ఎందుకంటే ఏ ఇద్దరు ఏకీభవించినా మూడో వ్యక్తి గురించి చెప్పుకుంటమే ఈ లోకపు నైజం. ఏ ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి ఈ సమయాన్ని ఆలోచించి, కానీ ఏకీభవింపజేసేది ఏమిటంటే దేవుడే, దేవుని వాక్యమే. ఇక్కడ చూడండి, నేను జ్ఞాపకం చేసే మాట, మనందరం కూడా ఇంచుమించు ఒక 50 మంది ఉన్నాం, ఒక 46 మంది లేకపోతే 47 మంది ఉన్నాం. ఈ సమయాన మీరు 46 47 మంది కూడా 50 మంది ఒకే విశ్వాస స్థాయి కలిగిన వాడు కాదు. కొంతమంది ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది విశ్వాసంలో కొంచెం అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది విశ్వాసంలో చాలా చాలా తలపండిన వాళ్ళు, చాలా సంవత్సరాలుగా భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏ సెక్షన్ కా సెక్షన్ పక్కన కూర్చోబెట్టి వాక్యం చెప్పబడదు, అందరికీ ఒకే వాక్యం. ఒకవేళ మరీ చిన్నవారిని బేస్ చేసుకున్న వాక్యం చెప్తే పెద్దవారు అంటారు అబ్బాయి పైకి ఏం చెప్పలేదండి ఈరోజు, వాక్యం అంత వినసంపుగా లేదు. అలాగని మై హై స్టాండర్డ్లో చెప్తే చిన్నవాళ్ళకి ఏం చెప్పారో అర్థం కాదు. కానీ ఒకే వాక్యము అందరి హృదయాల్ని తాకాలి, అందరి హృదయాల్ని టచ్ చేయాలి, అందరి హృదయాన్ని ఐక్యము చేయాలి. అది వాక్యం యొక్క ఉద్దేశం. కాబట్టి సమయాన ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి. అలా వెతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి దేవుడిగా వెతికిన వ్యక్తి. ఇది నన్ను అనేక మంది దేవుణ్ణి ఎట్లా వెతుకుతున్నామంటే, నా యొక్క నాకు జాబ్ వస్తే చాలు, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళా దేవుని సన్నిధిలో కడపడం పరిస్థితి, నా జబ్బు తగ్గితే చాలు తర్వాత మళ్ళా ఎక్కడ ఉంటామో మనకే తెలియదు, వస్తాము లేదో వీలైనప్పుడు వస్తే లేకపోతే వీలు కానప్పుడు రాయి. ఈ సమయాన మన నీడ్స్ మనకు అవసరతల కోసం దేవుని వెతుకుతున్నామా, లేకపోతే దేవుణ్ణి దేవుడిగా వెతుకుతున్నామా, నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన వెతుకుతున్నామా? ఒక వ్యక్తిని చూద్దాం, 27వ సంకీర్తన 4వచనంలోనండి 27వ సంకీర్తన 4వచనం మామూలు వ్యక్తి కాదు ఇక్కడ వెతుకుతున్న వ్యక్తి. 27వ సంకీర్తన 4వచనం చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆలోచన చేయండి ఒకసారి, మీ హృదయాల్లో ఈ చిన్న మాటని, ఈ చిన్న వచనాన్ని ధ్యానం చేయండి. ఏంటంటే దావీదు భక్తుని ప్రార్థన, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. ఆ వరం ఏంటి? నేను కోటీశ్వరం అయిపోవాలని కాదు, నాకు ఉద్యోగం రావాలని కాదు, నాకు ప్రమోషన్ రావాలని కాదు. ఏంటంటే ఆ వరం దాన్నే వెతుకుతున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు ఒక వరం అడిగితిని. ఇది నన్ను ఆలోచించండి, దావీదుకి ఏం లేవు, మనకంటే చాలా ఉన్నతమైన వాడు కదా, దావీదుకి ఏం లేవని దేవుని వెతకాలి అసలు? దావీదు గొప్ప చక్రవర్తి, 12 గోత్రాలకి రాజు, చక్రవర్తి ఇస్రాయేల్ 12 గోత్రాలకి. రెండోది గౌరవం కీర్తి ప్రతిష్ట తక్కువ అంటే జనరంజకమైన రాజుగా పేరు పొందినవాడు దావీదు. దావీదు అంత గొప్ప చక్రవర్తి, దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వర్ణించబడ్డాడు. అట్లాంటిది, అట్లాంటి గౌరవం కలిగిన వ్యక్తి, అట్లాంటి ఉన్నతమైన రాజు, అట్లాంటి ధనధాన్యాలకి సిరి సంపదలకు పొదువు లేని వ్యక్తి అంట తపించిపోతున్నాడు. దేనికోసమంటే యెహోవాతో ఒక వరం అడిగితే, అదేంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నాకు ఒక్క వరం దయచే ప్రభు, ఒక్క వరం దయచే. ఇది నన్ను ఆలోచన చేయండి, ఎంత ఎంత ఆధిక్యత కలిగిన వాడు దావీదు, ఎంత ప్రాకులాడుతున్నాడు, ఎంత ప్రాకులాడుతున్నాడు దేవుడి దగ్గర. దేనికోసం? నీ మందిరంలో కూర్చోవాలయ్యా, నీ మందిరంలో నీ ప్రభావాన్ని చూడాలి, నీ మహిమను చూడాలి, నీ ప్రసన్నతను చూడాలి. అది చూస్తే చాలు నాకు, ఇంకా అంతకన్నా ఇంకేం అక్కర్లేదు, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఇంకా ఒక్కొక్క చోట అంటాడు కదా, ఇంకా చూడాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశ. ఒక దుప్పి వేసవి కాలంలో ఈ మే జూన్ నెలలో లేకపోతే అరణ్యాల్లో నీటు చిన్నమ ఎండిపోయినప్పుడు ఇక్కడ కాదు అక్కడ కాదు అక్కడ తిరిగి 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 విసిగి వేసారిపోయిన దుప్పి వలె నీకోసం నేను వెతుకులాడుతున్నానయ్యా, నీ ప్రసన్నత నేను అనుభవించాలి, నీ మహిమను నేను చూడాలని అలసిపోతున్నాడు, సొమ్మసిల్లిపోతున్నాడు దావీదు. ఇది నన్ను ఆలోచించేయండి, మీరు క్రీస్తుతో కూడా లేకపడిన వారైతే పైన ఉన్న వాటిని వెతుకు. ఎందుకంటే ఏసు ఇప్పుడు భూలోకంలో లేరు,
యేసయ్య ఆత్మరూపిగా పరిశుద్ధాత్మను మనకిచ్చి ఆయన మాత్రం ఎక్కడ ఉన్నారని మనం పరలోక మనం అపొస్తల విశ్వాస ప్రమాణంలో పలుకుతున్నాం. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆశీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. మన ఆశ కూడా ఏమవ్వాలంటే, ప్రభువా నీవు ఏ రీతికి అయితే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నావో మేము కూడా ఆ రీతిగా కూర్చోవాలనుకుంటున్నాం. మేము కూడా ఆ యొక్క మహిమలో ఆ రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాం. ఒక మాట చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 4:3 ప్రకటన గ్రంథం 3:1 అండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుంది. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా కూర్చుంట పెట్టుకుంటాను. అందులో ఏమి డౌట్ లేదు, ఇందులో ఏమి రికమెండేషన్ లేవు, ఇంకా ఇందులో ఏమి ప్రలోభం లేవు. ఇది నన్ను ఆలోచన ఒకసారి అంటే ఏదో విమర్శించుకోవటం కాదు, కానీ ఒకసారి ఎవరికి వాళ్ళు నాకు నేను పరిశీలించుకుందాం. ఇది నన్ను మనం దేవుడి దగ్గర ఏమి అడుగుతున్నాం, సాధారణంగా మా పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు మా పిల్లలు మంచిగా చదువుకోవాలండి, సరే చదువు వరకు కూడా చదువుకోవాలి మంచి చదువు చదువుకున్నారు, బీటెక్ ఎంబీబీఎస్, చదువుకున్న తర్వాత ఏం ప్రార్థన, ఉద్యోగం రావాలి, ఉద్యోగం కోసం ప్రార్థన. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చాక మళ్ళీ ఏం ప్రార్థన, పెళ్ళి అవ్వాలి, మంచి భార్య మంచి భర్త కావాలి, పెళ్ళయింది దేవుని కృపను బట్టి, అది కొంతకాలం కొన్ని నెలలు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏం ప్రార్థన, ప్రభు మరి 4 నెలలు 5 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు కావాలి, ఓకే పిల్లల కోసం ప్రార్థన. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ మనవలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆరోగ్యము, మళ్ళీ వాళ్ళకి చదువు, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు. ఇదే కదా సైకిల్, ఇలాగా మనం జీవితం ముగిసిపోతుంది. ఇదే కదా సైకిల్. కాబట్టి కేవలం అవసరతల కోసమే దేవుని దగ్గరికి వస్తున్నామా, దేవుని వెతుకుతున్నామా, లేకపోతే నిజంగా దేవుణ్ణి దేవుడిగా వెతుకుతున్నామా? దేవుణ్ణి దేవుడిగా వెతుకుతున్నాం. దావీదు అన్నీ ఉన్నాయి కానీ దేవుణ్ణి దేవుడిగా వెతుకుతున్నాడు. నీ నువ్వు కావాలయ్యా, నిన్ను చూడాలి, నీ ప్రసన్నతను చూడాలి, నీ వైభవం చూడాలి. చాలా ఈజీ దానికి. నిజం చెప్పాలంటే మనం ఏమి పెట్టుబడి పెట్టగల జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం నాతో పాటు నా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇది నన్ను దేనికోసం అంటే, ప్రభువా నీతో పాటు నేను ఇచ్చే రాజ్యంలో నేను ఉండాలి, ఆ మహిమ రాజ్యంలో ఉండాలి, అందుకోసం నన్ను ఆయత్తపరచు, నన్ను సన్నద్ధం చెయ్యి. ఈ నీడ్స్ కావాలి కరెక్టే, ఆయన సంపాదించుకుంటే ఆయన ఏమై దీన్ని పూర్తిగా వదిలిపెట్టేలేదే, నా నీతిని నా రాజ్యం వెతుకుడి కాబట్టి అప్పుడు మీకు ఏమి తిందమో ఏమి త్రాగుదమో అన్నీ కొన్ని ఫుల్ఫిల్ చేస్తాను, నేను అన్నీ ఇస్తాను. అన్నీ ఎరిగిన వాడు ఆయన, అన్నీ ఎరిగిన వాడు అన్నీ తెలుస్తాం. కాబట్టి ఆయన వెతుకుదాం, ఆయన సంపాదించుకుందాం, ఆయన ద్వారా తృప్తి పడదాం, ఆయన రాజ్యంలో ఆయన మహిమలో ఆ వైభవంలో ఆ నిత్య రాజ్యంలో మనం కూడా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడే తన ప్రపంచ నుంచి నడిపించిన గాక ఆమె సమస్త జ్ఞానం నుంచి దేవుడు సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయంలో కాలంలో ఉంది గాక.